నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమలాపురం నియోజకవర్గంలో జగన్ బస్సు యాత్ర, కాసేపట్లో ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ. నగరి మీటింగ్తో జగన్ మైండ్ బ్లాక్, వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదిలే ప్రసక్తి లేదు, తన భర్త ఫోన్ సైతం ట్యాప్ చేశారన్న కొండా సురేఖ. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, బీజాపూర్లో ఎదురు కాల్పులు, 6 మావోలు హతం. సందడి సందడిగా ఓపెన్ స్టేడియం, కాసేపట్లో హైదరాబాద్ ముంబై మ్యాచ్. ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఐపీఎల్ సందడి మొదలైంది. సాయంత్రం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. తమ తమ టీంలను గెలిపించేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. పాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కు సారథ్యం వహిస్తుండగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ లో బరిలోకి దిగనుంది. 7 తర్వాత హైదరాబాద్ లో జరుగుతుంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఐపీఎల్ సందడి మొదలైంది. సాయంత్రం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. తమ తమ టీంలను గెలిపించేందుకు అభిమానులు రెడీ అయిపోతున్నారు. పాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కు సారథ్యం వహిస్తుండగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది. 7 తర్వాత హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ క్యూ కట్టారు. మరోవైపు మ్యాచ్ కారణంగా ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్లు కూడా ఇరుక్కున్నాయి. ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, ఏంటి ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మనం విజువల్స్ లో చూస్తున్నాము, అంబులెన్స్ కూడా దారి లేకుండా ట్రాఫిక్ జామ్ చాలా ఉన్నట్టుగా తెలిసింది. ప్రెసెంట్ క్లియర్ అయిందా? విశాల్, విశాల్ రైట్, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తే వాహనదారులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు, హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా సరే ఇలాగే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అంబులెన్సులు సైతం, అంబులెన్సులు కూడా ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోతాయి. అయితే హైదరాబాద్ ఉప్పల్లో మ్యాచ్లకి తాము వ్యతిరేకం కాదు, కానీ 16 ఏళ్ళు అయిపోయింది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఏర్పాటయ్యి. 16 ఏళ్ళ నుంచి మ్యాచ్లు జరుగుతున్నాయి, కానీ ఒక ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేసేందుకు ఒక ప్రణాళిక కానీ ఒక చిత్తశుద్ధిని కానీ అటు ప్రభుత్వం కానీ ఇటు హెచ్సిఏ కానీ చూపించలేదని వాహనదారులు మనకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్ సమయం పీక్ అవర్స్ అంటే సాయంత్రం కాగానే హైదరాబాద్లో అందరూ జాబ్ల నుంచి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు.
కానీ ఇటు ఉప్పల్ నుంచి అప్సివుడ వైపు నుంచి సికింద్రాబాద్ బేగంపేట వెళ్ళే వాళ్ళు కానీ అటు అప్సివుడ నుంచి గట్కేశ్వరి వరంగల్ హైవే వెళ్ళాలి అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు ట్రాఫిక్ జామ్కి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ట్రాఫిక్ స్టేడియం చుట్టుపక్కలే ఉన్నప్పటికీ ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కంట్రోల్ వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా జరగడం లేదు. ఈ ట్రాఫిక్ జామ్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ప్లేయర్లు వస్తున్నారని గంటల అరగంట పాటు ఒక అంబులెన్స్ని ఆపేశారు. అంటే అంబులెన్స్లో ఏ ఎమర్జెన్సీ ఉంది, అతను ఎమర్జెన్సీ తోటి వెళ్తున్నారు, అవి ఏవి కూడా అంటే పోలీసుల దృష్టికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదు. కానీ 16 ఏళ్ళు స్టేడియం కట్ అవుతుంది, కానీ ఇప్పటివరకు హైదరాబాద్ ఈ స్టేడియం చుట్టుపక్కలనే అటు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ ల్యాండ్స్ తోటి ఒకటి ఫుటోవర్ బ్రిడ్జెస్ ఇక్కడి నుంచి స్టేడియంకి నేరుగా చేరుకునేది కానీ అదేవిధంగా ఒక రోడ్ అండర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడానికి కానీ ఇలాంటి ఏ ప్రతిపాదనలు అటు ప్రభుత్వము HCA ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ట్రాఫిక్ జామ్ గురించి అడిగితే తమకు ఏమాత్రం ట్రాఫిక్ జామ్తో సంబంధం లేదని అంటుంది. ఇప్పటికైనా అంటే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగడం తమకు ఆహ్వానించదగ్గిందే, అది బ్రాండ్ స్థాయి ఇమేజ్ని కూడా పెంచుతుంది హైదరాబాద్ ఇమేజ్ని. కానీ ఈ ట్రాఫిక్ జాము ఈ ట్రాఫిక్ జామ్ వల్ల కలిగే ఇబ్బందులను కూడా తొలగించాలని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్గా కూడా చూసుకోవచ్చు, మెట్రో రైలు నుంచి నేరుగా స్టేడియంకి చేరుకునేందుకు కూడా ఒక పాసిబిలిటీ అనేది లేకపోవడంతో బై రోడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపేయాల్సి ఉంటుంది. సో వాహనదారులు ముఖ్యంగా కోరుకునేది ఇప్పటికైనా ఒక ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేయాలి, లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందని అటు వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్గా చూసుకోవచ్చు, ఒక బస్సు కానీ అంబులెన్స్ కానీ దేనికైనా అరగంట పాటు ట్రాఫిక్ జామ్లో వాళ్ళు ఇరుక్కుపోవాల్సిందే. దానికి ఎవరు కూడా వారికి కాపాడలేని పరిస్థితి ఇది. ప్రతిసారి మొన్న ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ జరిగినా కూడా ఇదే ట్రాఫిక్ జామ్ మనకు కనిపించింది, ఇప్పుడు కూడా ఇదే ట్రాఫిక్ జామ్ కనిపించింది. హైదరాబాద్లో మరి 7 ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. ఈరోజు మొదటి ఐపీఎల్ మ్యాచ్ జరగబోతుంది. ముఖ్యంగా ఈరోజు ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఈరోజు తలపడబోతున్నాయి. మరో 6 మ్యాచ్లు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. అయితే హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఒక సందడి వాతావరణం అనేది నెలకొంటుంది. కానీ ఇప్పుడు సందడి వాతావరణం నెలకొన్నప్పటికీ ట్రాఫిక్ జామ్ ఇప్పట్లో మాత్రం తగ్గడం లేదు. సో ఇప్పటికైనా అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దీని ద్వారా ఎన్నో డబ్బులను వాళ్ళు ఆర్జిస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ జామ్ మీద వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్కింగ్ మీద కూడా వాళ్ళు మెరుగైన పార్కింగ్ సదుపాయం కల్పించడం కూడా వారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సుభాని. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ జామ్ యథావిధిగా కొనసాగుతుంది. అటు ప్లేయర్స్ వస్తున్నారని అంబులెన్స్లను సైతం ట్రాఫిక్ పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆపడం జరిగింది. అంటే అంబులెన్స్లు సైతం ట్రాఫిక్ జామ్లో ఇరుకపోవడం అనేది గత కొన్నేళ్ల సంది ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అటు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ HCA కానీ ఈ ట్రాఫిక్ జామ్ ఇక్కడ క్లియర్ చేయడానికి ఎటువంటి మెరుగైన ప్రణాళికలు దృష్టి పెట్టకపోవడం వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి వచ్చిందని అటు వాహనదారుల నుంచి మనకు వ్యక్తమవుతుంది శివాని. ప్రస్తుతానికైతే హైదరాబాద్ స్టేడియం చుట్టుపక్కల మొత్తం ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతూ ఉంది శివాని. విశాల్, ఆల్రెడీ మ్యాచ్ ఉందనే విషయం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది కాబట్టి ముందుగానే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదా? రైట్, మ్యాచ్ ఎప్పుడు మ్యాచ్ జరిగినప్పుడల్లా 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను లోపలికి అలో చేస్తారు. 3 గంటల పాటు కూడా ట్రాఫిక్ జామ్ అనేది చుట్టుపక్కల ఉంటుంది. అటు గట్కేశ్వర్ నుంచి అప్సి కూడా ఈ రూట్లో వెళ్ళవలసిన వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఈ అప్సివుడ మీదుగా వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వాహనదారులు కానీ ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులు కలిగే వాళ్ళు మాత్రం కోరుకునేది ఒకటే, తాము ఐపీఎల్కి ఏమాత్రం వ్యతిరేకం కాదు, ఐపీఎల్ జరగాలి, ఐపీఎల్ వల్ల స్థాయి పెరిగింది, కానీ ట్రాఫిక్ జామ్ తగ్గడంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్లేయర్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువగా ఆపేస్తారు. మనం క్లోజ్ విజువల్ కూడా చూసుకోవచ్చు, క్లోజ్ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, అంబులెన్స్లు కూడా గంట పాటు అరగంట పాటు అది ఎంతసేపు అయినా సరే ఆపేయాల్సి ఉంటుంది. ఈ ఒకవేళ ట్రాఫిక్ జామ్ వదిలినప్పటికీ అది క్లియర్ కావడానికి చాలా టైం పడాల్సిన టైం పడుతూ ఉంటుంది. సో ఇప్పటికైనా ట్రాఫిక్ జామ్ని పూర్తిగా దాని మీద దృష్టి పెట్టాలి, ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద, పోలీసుల మీద ఉంది శివాని.
రైట్ విశాల్, థ్యాంక్ యూ. సో అది ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఐపీఎల్ సందడి మొదలైపోయింది. కొద్దిసేపటి క్రితమే సన్ రైజర్స్ టీం కూడా లోపలికి వెళ్ళారు. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. సో ఆ విజువల్స్ని స్వతంత్ర టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అంబులెన్స్ కూడా కదలలేని పరిస్థితిలో ఉంది. ఈ మేరకు ట్రాఫిక్ని ఎంత మేరకు క్లియర్ చేస్తారో చూడాలి. సో సాయంత్రం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు అయితే తరలి వచ్చేసారు అక్కడికి. తమ తమ టీంలను గెలిపించేందుకు అభిమానులు రెడీ అయిపోతున్నారు. ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్ రిచ్కు సారథ్యం వహిస్తుండగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది. ఏడాది తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న మొదటి ఐపీఎల్ మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ క్యూ కట్టేశారు. మరోవైపు మ్యాచ్ కారణంగా ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికార వైసీపీ దూకుడు పెంచింది. మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సీఎం జగన్ బస్సు యాత్ర చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. వేంపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. సాయంత్రం ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభలో ఆయన పాల్గొంటారు. ఇంటింటికి ప్రచారానికి అనుమతులు జారీ చేసే అంశంపై త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో రాజకీయ ప్రకటనల హోర్డింగ్లను తొలగించకుండా కొనసాగించాలని ఆయన ఆదేశించారు. ప్రైవేటు భవనాలపై పార్టీలకు చెందిన వాల్ పెయింట్స్కు ఎటువంటి అనుమతి లేదని, ఇప్పటికే ఉన్న వాటిని వెంటనే చెరిపివేయాలన్నారు. ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు పనిచేయాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాము బాధితులమేనంటూ నాయకులంతా బయటకు వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు సూత్రధారుల పాత్రను బయటపెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్యాపింగ్పై బీజేపీ నేతలు బాంబులు పేలుస్తుంటే కాంగ్రెస్ నాయకులు డీజీపీ ఆఫీస్కి క్యూ కట్టారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు గులాబీ పార్టీదే ఈ పాపం అంటుంటే మేమే తప్పు చేయలేదంటోంది బీఆర్ఎస్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమేరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలు లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. అప్పట్లో నాగార్జునతో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి, ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు. ఏం చేస్తుండ్రు, రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పరాదరా పోయి, నాకు అర్థం కాదు. సీదా చెప్పు, ఇక ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నాం అని లోపలేసామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనో మళ్ళనని పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారం లేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావే, మేము వద్దంటలేం కదా. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంటుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో
ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలుపాలు కావాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్ళాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే మరి వీళ్ళిద్దరు ఆదేశాలు ఇస్తేనే కదా ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఫలానా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయండి అని చెప్పడం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మీ కుటుంబ పెద్ద రాష్ట్ర అధినేత బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. దీన్ని మీరు కాదంటారా? లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఆయన మీద ఇలా కంపు పడ్డది, నెంబర్ 2 నెంబర్ 3 కంపు పడ్డది. ఆయన ఇంటికి పోలీసు వాళ్ళని పంపి ఇంతకే 2 కోట్ల క్యాష్ ఎత్తుకొచ్చింది. పంచనామా చేయలే 2 కోట్లు తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఇంకా తుపాకులు పెట్టి 13 కోట్లు నగదు ఎలక్టోరల్ బాండ్ దొరికించింది. మన పేపర్లో వచ్చింది ఆ కంపెనీ పేరు. అదృష్టం ఏంటంటే ఇలాగో టీవీ ఛానల్ ఓనర్ అయింది. పేరు చెప్పడం నాకు మంచిగా ఉంది. ఇక మీరే ఎంక్వైరీ ఏదన్నా ఫోన్ చేసేటన్నా మీరు. మేము తప్పులు చేస్తే రాజకీయ నాయకులు చట్టాలు చేసుకొని తప్పులు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ తప్పు చేస్తే జుడిషియరీ తప్పు చేస్తే స్కూటీని చేయాల్సినటువంటి మా మీడియా పిల్లకి మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దారుణమైన విషయం. ఆ రోజు ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ఫోన్ ట్యాపింగ్ పెడితే ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా ఎట్లా మిస్యూజ్ చేశారు. మరి వ్యాపారవేత్తలు అయితేంది, రియల్ ఎస్టేట్ వాళ్ళనైతేనేమి, హీరోయిన్లను అయితేనేమి, ఈ విధంగా ఎంతోమందిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కోట్ల రూపాయల వసూళ్లు చేసి ఈరోజు ఆ యొక్క మరి ఆధారాలు కూడా లేకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదంతా కూడా అందులో మా ఫోన్ కూడా ట్యాపింగ్లో పెట్టడం జరిగింది మురళి గారిది. మరి అటువంటి వాళ్లకు ఎంక్వైరీ జరిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్లకు తగిన మరి శిక్ష పడే విధంగా వారు ఎంక్వైరీ చేయడం జరిగింది. అది నడుస్తూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కూడా ఈరోజు బీజేపీ మాట్లాడకుండా ఉంది. ఎందుకు మాట్లాడకుండా ఉంది కాళేశ్వరం మీద, ఎంక్వైరీ మీద అని అంటే, ఈరోజు కాళేశ్వరం నుంచి మెగా వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు బీజేపీకి పార్టీ ఫండ్గా ఈరోజు ఇస్తూ ఉన్నారు. దానివల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ అన్యాయం జరిగినా కూడా మాట్లాడకుండా ఉంది. దీనివల్ల అర్థమవుతా ఉంది వాళ్ళు కుమ్ముక్కయ్యారు మరి మెగా వాళ్లతోటి ఆ కాంట్రాక్ట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని అన్నారు. ఆ ఫ్యాక్టరీని అప్పటి బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకున్నారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే సారంగపూర్ చక్కెర కర్మాగారం మూతపడిందని జగిత్యాల నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి ప్రస్తావించారు. నువ్వు 5 సంవత్సరాలు గడిచిన రుణమాఫీ పూర్తి సార్ చేయలేకపోయిన నువ్వు కూడా మాట్లాడతావే. ఇదిలాగుంది హరీష్ రావు చెప్పే మాటలు చూసుకుంటే, నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఎన్నడన్న ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగం 1 రూపాయి అతక సాయం చేసినావే. నువ్వు వాస్తవాన్ని వక్రీకరింపజేసే విధంగా అకాల వర్షాలతో నష్టపోతే వెంకటరమణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాడు బీజేపీ మద్దతుతో మిత్రపక్షాలు కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ 51% వాటా అమ్మకాన్ని పెడితే కొన్నుడెవడు గోకరాజు గంగరాజు బీజేపీ ఎంపీ, కొన్నోడెవడు గోకరాజు గంగరాజు బీజేపీ ఎంపీ కొన్నోడు కూడా. అదిగో ఇదిగో 2015లో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దృశ్యాన్ని మరి ఆమె ఏమాలో చెబుతుంది మీరు ముఖ్యమంత్రి గారికి తనయ్య ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తనయ్య కవిత గారు. కాంగ్రెస్ పార్టీపై ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. హిందువులపై దాడి చేయడమే మైనార్టీ డిక్లరేషన్ అని ప్రశ్నించారు. పోలీస్ సందర్భంగా జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్లిన బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదన్నారు.
రోడ్లపై హలీం సెంటర్లు పెడితే అడ్డుకోరు, గణేష్ మండపాలకు మాత్రం అనుమతి పేరుతో వేధిస్తారా అంటూ ప్రశ్నించారు. కాకినాడ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడ వెంకటేశ్వరరావు. దౌర్జన్యాలతో ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన మండిపడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని తేలడంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిని గెలిపించి వైసీపీని ఇంటికి పంపించాలంటున్న వనమాడ వెంకటేశ్వరరావుతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. నగరం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వనమాడు వెంకటేశ్వరరావు 3వ సారి అయితే కనుక ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా హారాహరిగా జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా అయితే రంగంలో దిగుతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి అసలు ఎలా ఉండబోతుంది, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా టికెట్ల విషయంలో కూడా పార్టీ తీవ్ర కసరత్తులు నడుమ వనమాడు కొండబాబును అభ్యర్థిగా అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి వనమాడు కొండబాబు మన మధ్య ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం సార్, చెప్పండి అసలు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, అసలు మీ టికెట్కి సంబంధించి కూడా తీవ్ర కసరత్తులు చేసింది పార్టీ, అసలు ఎందుకు ఎంత కసరత్తులు చేయాల్సిన అవసరం వచ్చింది? కసరత్తులు అంటే తెలుసు మీకు, ఇది ఒక దుర్మార్గ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ నష్టపోవడం కాకుండా అభివృద్ధి లేదు, అన్ని విధాలు నష్టపోవడం కాకుండా ఏదైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం ఇవన్నీ చూశారు. ఆఖరి ప్రజల దగ్గర పోరాటం చేస్తున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు. మీ అందరికీ తెలుసు మా మీద మా కార్యకర్తల మీద ఎంతమంది జైల్లో పెట్టడం జరిగింది. అలాగే మాజీ మంత్రులపై చేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని, కొల్లి రవీంద్ర గారిని, దేవుని ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు. అంటే ప్రజలు కూడా గమనించారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కూడా ఈరోజు మనల్ని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి, మంచి పరిపాలన రావాలంటే ఈరోజు చంద్రబాబు మీద గొప్ప నమ్మకం ఉంది ప్రజలకి. దాంతోపాటు ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు, ఒక పక్కన కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు అందరూ కలిసి ఈ దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలన్న ఆలోచనతో కలవడం జరిగింది. సార్ ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఉన్నారు, ఆయన మిమ్మల్ని కానీ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఓడిస్తాను అని చెప్పేసి ఆయన అయితే చాలా సవాల్ విసురుతున్నారు, దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఆయన మేకపోతి గాంభీర్యం చూపిస్తున్నాడండి, మైండ్ గేమ్ అండి, అదంతా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాడు చంద్రశేఖర్ రెడ్డి. ఏమండి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశాడండి? కాకినాడ నగరానికి అభివృద్ధి లేదు, శూన్యం. ఆరో స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి తీసుకురాకుండా, కేంద్ర ప్రభుత్వంలోకి రూపాయి తీసుకురాకుండా ఈ కాకినాడ ప్రజల కష్టాన్ని దోషించాడండి. పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని 500 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ద్వారా దోషించాడు. అదేవిధంగా మా మత్స్యకారుల సొమ్ము, ఓఎన్జీసీ సొమ్ము అండి, ఓఎన్జీసీ వాళ్ళు నష్టపరిహారం ఇస్తే ముమ్మడవరంలో ఇచ్చారు నష్టపరిహారం, యానంలో ఇచ్చారు, అలాంటి నష్టపరిహారం ఇక్కడ కూడా ఇచ్చారు. ఆయన కొట్టేశాడు, ఏ విధంగా కొట్టేశాడో కూడా చెప్పాను నేను. అలా అక్రమ సొమ్ము, అక్రమ సంపాదనతో ఆయన ఒక ఇదైపోయాడు మనిషి, ఎక్కడికో వెళ్ళిపోయాడు మనిషి. ఏ స్థాయికి వెళ్ళిపోయాడు మేము ఊహించలేకపోతున్నాం. ఒక దుర్మార్గ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డితో అలాగే ఓ సెకండ్ జగన్మోహన్ రెడ్డి తయారైపోయింది ఈ జిల్లాలో. అలాంటి ఆయన ఎత్తు చూస్తున్నప్పుడు అందరికీ వార్నింగ్లు ఇచ్చాడు. ఏమండి ఆయన నెగ్గుతాడు, ఇక్కడ ఎలా నెగ్గుతాడు చెప్పండి? ఆ రోజు ఎలా నెగ్గాడండి ఈయన? మా ఓట్లు, జనసేన ఓట్లు చీలికిపోని, బీజేపీ ఓట్లు చీలికిపోని, ఏదైతే సానుభూతితో నెగ్గాడు జగన్మోహన్ రెడ్డిని, ఒకసారి నెగ్గించాలి, ఒకసారి ఇయ్యాలి, రాజశేఖర రెడ్డి కుమారుడు ఒకసారి చూద్దాం అడుగుతున్నాడు ఛాన్స్ అని చెప్పి సానుభూతితో నెగ్గావు నువ్వు, మా ఓట్లు కూడా ఇడిపోయాయి. అందుకే ఈ కూటమిని కూడా పెట్టుకోవడం జరిగింది ఈ రోజున. అలా ఇడిపోతుంది ఈ దుర్మార్గుడు, విడదీసి పాలిస్తున్నాడు అని చెప్పేసి ఓట్లు ఇడిపోకూడదని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయికతో ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కాకినాడ నియోజకవర్గం నేను నెగ్గబోతున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ అని చెప్పి చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి మరోసారి అని చెప్పి చెప్తున్నారు. ఓకే,
సంక్షేమం అనేది ఎవరు పెట్టారండి? తెలుగుదేశం పార్టీ పెట్టిందండి మొదట సంక్షేమం అనేది. అన్ని వర్గాల ప్రజలకు కూడా బీసీ కార్పొరేషన్ ఇచ్చి బీసీలను ఆదుకోవడం జరిగింది, కులవృత్తులు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగింది. ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్నో ఆర్థికంగా సహాయం చేసి బలపరచడం జరిగింది. మైనార్టీస్కి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు కాపుల్లో పేదవాళ్ళు కూడా కాపు కార్పొరేషన్ పెట్టి పేదవాళ్ళందరూ ఆదుకోవడం జరిగిందండి, ఆర్థికంగా పైకి తీసుకురావడం జరిగిందండి. ఏమండి అదే కాదండి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరున్నారు? చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే నిరుద్యోగ బుద్ధి ఇచ్చిందండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈయన ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఎక్కడ ఇచ్చింది లేదు. అలాంటి చదువుకున్న వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవాలంటే ఏపీఐఏసీ ద్వారా ఎక్విజిషన్ చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, చిన్న చిన్న వాళ్ళకి కావాల్సిన స్థలం ఇచ్చి, లోన్ ఇచ్చి, ప్రోత్సహించి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల ద్వారా ఆర్థికంగా పైకి తీసుకురావడం జరిగిందండి. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఉందండి, బీసీ కార్పొరేషన్ ఉందండి, మైనారిటీ కార్పొరేషన్ ఉందండి, అదేవిధంగా కాప్ కార్పొరేషన్ ఉందండి, ఏదండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఆర్థికంగా ఎంతోమందిని పైకి తీసుకుని అలాంటిది ఉందండి. ఎవరికైనా స్థలాలు ఇచ్చారండి, ఆర్థికంగా ఇండస్ట్రీస్గా బలపరిచారండి, ఏది లేదు ఈ రాష్ట్రంలో. మీరు ఇచ్చిన సంక్షేమం మేము కూడా ఇచ్చాం, పెన్షన్లు మేము ఇచ్చాం, డ్వాక్రా గ్రూపులు డబ్బులు మేము ఇచ్చాం, ఆర్థికంగా బలపరిచాం. కొత్తగా ఏమి ఇచ్చారండి మీరు? చదువులు మేము చదివించలేదా? చదువులు మేము చదివించలేదా? అమ్మఒడి అని మీరు పెట్టారు, అదే చదువులు మేము ఫ్రీగా చదివించలేదా? ఆ డబ్బులు ప్రభుత్వమే పెట్టి చదివించలేదా? దాని డబ్బుల రూపంలో ఇచ్చారు మీరు. పెన్షన్ మేము ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం. ఈరోజు సంక్షేమం ఇచ్చినందుకు ఎవరు ఆనందంగా లేరండి? ఎందుకు ఆనందంగా లేరంటే, ఈరోజున కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారండి మీరు? కరెంటు బిల్లు పెంచేస్తారు, నిత్యావసరాల రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ రేట్లు పక్క రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ అమ్ముకుంటున్నావు. ఈరోజు ఏమండి ఇల్లులు కిట్కు ఇల్లులు కట్టించామండి, పేదవాడికి పైసా ఖర్చు ముందు పెట్టుబడి పెట్టకుండా ఇల్లులు పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు కట్టి ఇల్లు ఇస్తే నెల నెల కట్టుకుంటాడని చెప్పి కిట్కు ఇల్లులు కడితే 21 లక్షల ఇల్లు ఆఖరికి గొడవ చేయగా ఆఖరిలో ఇచ్చారు మొన్న మీరు. మీరు ఇల్లులు ఇచ్చారండి, 1 సెంటు భూమి ఇచ్చారు, చిన్న ఇల్లు, వాళ్ళకి సరిపోవట్లేదు, పంచాయతీ గది అంతే తప్ప ఏమీ లేదు. అది కూడా ఆ ఇల్లు కట్టుకోవడానికి 180,000 ఇస్తున్నారు మీరు, 180,000 ఇల్లు అవుతుందండి, కట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అందుకే ఈనాడు ప్రజలు నమ్మట్లేదు వారిని, ఎవరిని కూడా. మోసం చేశాడు, దగా చేశాడు, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వెనక నుంచి లాగేశాడు మనకి రేట్లు పెంచుకుని అని చెప్పేసి ఆ విధంగా బాధపడుతున్నారు అందరూ. ఆఖరికి మందు తాగుడు కూడా ఒకటేయండి వాళ్ళకి. ఇది మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అయితే చెబుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఎన్నికల్లో అయితే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తాం, అఖండ మెజార్టీ అయితే సాధిస్తాం, అదేవిధంగా కూటమి అంతా కూడా మా వెనక ఉంది, ప్రజలు కూడా దీవిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనే, ఈ కాకినాడ మాత్రం టీడీపీ ఖాతాలో వేసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇదే తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు నటి అదితిరావు హైదరిని వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగినట్లుగా సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువ మంది బంధువులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారని, సినీ ప్రముఖుల కోసం త్వరలోనే విందు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి సంబంధించి సిద్ధార్థ్ అతిథుల నుంచి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. తెరకెక్కించిన మహాసముద్రం కోసం సిద్ధార్థ్ అదితి తొలిసారి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా షూట్లోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. మహాసముద్రం తర్వాత కలిసి ఫంక్షన్స్, పార్టీలకు అటెండ్ అయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదని, తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. తాజాగా పెళ్లిపై వార్తలు రావడంతో సిద్ధార్థ్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితిరావు ఒకరు, అందుకే ఆమె ఆ సంస్థానానికి చెందిన దేవాలయంలో వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
సిద్ధార్థ్ అదితిరావు హైదరి ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం. 2003లో మేఘన అనే అమ్మాయిని సిద్ధార్థ్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2007లో విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్ విషయంలో మళ్ళీ పెళ్లి అంటూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు అదితిరావు హైదరిని ఇలా వివాహం చేసుకుని మళ్ళీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అదితిరావు కూడా 2002లో లాయర్ యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రాని వివాహం చేసుకుని ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకుంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.